కుమార్ యాదవ్ వైట్ బాల్ ఫార్మాట్ లో డేంజరస్ ప్లేయర్. ముఖ్యంగా T20లో ఇప్పటికే వరల్డ్ క్లాస్ ప్లేయర్ అనిపించుకున్నాడు. నెంబర్ వన్ బ్యాటర్ గాను కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా సూర్యకుమార్ యాదవ్ కు అదిరిపోయే రికార్డ్స్ ఉన్నాయి. అయితే T20లో ఉన్న రేంజ్ లో వన్డేల్లో సూర్య ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఐపీఎల్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 3 మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ కు చేరాడు. హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్ తో చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్ట్ ఫార్మాట్ ఆడే అవకాశం సూర్యకుమార్ యాదవ్ కు దక్కింది. కానీ లాంగ్ ఫార్మాట్ లో రాణించలేకపోయాడు. ఆడిన ఒక మ్యాచ్ లో విఫలమయ్యాడు. నాగ్పూర్ టెస్ట్ లో ఒకే ఇన్నింగ్స్ ఆడి 8 పరుగులకు పరిమితమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ జట్టుల్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో విఫలమైనా ఇప్పుడు వెస్టిండీస్ లో పర్యటించే వన్డే జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు. T20లో టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ ను T20లకే పరిమితం చేస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. T20లకే పరిమితం చెయ్యాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. సూర్యకుమార్ వయసు 32 సంవత్సరాలైనందున T20లో మాత్రమే ఆడించడం ఉత్తమమన్నాడు. అయినా వన్డేలోనూ రాణించే సత్తా స్కైకి ఉందన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఖచ్చితంగా ఉండాలనుకుంటే సూర్యను ఆడించాలన్నాడు. లేదంటే పొట్టి క్రికెట్లో ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలన్నాడు. రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ ట్రబుల్స్ ను ఫేస్ చేస్తున్నందునే సూర్యకు అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు. అయ్యర్, కేఎల్ ఫిట్నెస్ సాధించి ఫామ్ అందుకుంటే గాని జట్టులో సెటిల్ అయ్యే పరిస్థితి ఉండదన్నాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ సూర్య బరిలో దిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వెస్టిండీస్ టూర్లో వన్డేలో రాణిస్తే టీమిండియాలో స్కై కొనసాగడం ఖాయం అంటున్నారు. కానీ కెరేబియన్ గడ్డి మీద విఫలమైతే వన్డే వరల్డ్ కప్ లో బరిలో దిగడం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. T20లో సూర్య ఇప్పటి వరకు 48 మ్యాచుల్లో బరిలో దిగాడు. 46.52 యావరేజ్ ను నమోదు చేశాడు. 1675 పరుగులు సాధించాడు. 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 23 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 24.05 యావరేజ్ తో 433 పరుగులు సాధించాడు. 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.